నమస్తే అండి. గల్ఫ్ కార్మికులకు స్పెషల్ గా దుబాయ్లో ఉన్న వాళ్ళకు గల్ఫ్ కార్మికులందరికీ ఏంటంటే, దుబాయ్లో ఎల్లుండి ఇంకా 28వ తారీఖు రోజు శుక్రవారం రోజు 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మీటింగ్ ఉంది. ఎందుకోసం ఉంది అంటే, ఎన్ఆర్ఐ పాలసీ గురించి 500 కోట్లు మీకు కె చంద్రశేఖరరావు హామీ ఇచ్చిండు, హామీని నెరవేర్చమంటే 6 ఏళ్ల నుంచి మొత్తం ధనవంతులకు భూస్వాములకు వడ్డిస్తుండు, కానీ మీకు మాత్రం ఇస్తలేడు. ఎందుకు ఇస్తలేడు అంటే, అడగకపోతే అమ్మనే అన్నం పెట్టదు అంటారు. ఇక కె చంద్రశేఖరరావు అయితే అడిగినా పెట్టాడు, ఇక అడగకపోతే అసలుకే పెట్టాడు. మీరు దయచేసి మీకు ఒక కథ చెప్తా వినండి. ఏ నేను పోకుండా అందరు పోతారని మీరు అనుకోవచ్చు. పూర్వము ఒక రాజు చెప్పిండట, ఒక పెద్ద ప్రోగ్రామ్ చేద్దాం, కార్యక్రమం చేద్దాం, అందరు తీసుకొచ్చి పాలు పోయాలని చెప్పి చెప్తే ప్రతి ఇంట్లో అందరు తీసుకుపోయి పోస్తారట. ఒక్కడు ఏమనుకుంటాడట అంటే, ఏ అందరు పాలే పోస్తారు కదా, నేను నీళ్లు పోస్తా అని చెప్పి ఒక నీళ్లు పోసిండట. తెల్లారు చూస్తే అట్లా పాలు లేవు, అందరు అట్లనే అనుకుని అందరు నీళ్లే పోసిండట. అంటే నేను మీరు అనుకోవచ్చు ఎందుకు చెప్తున్నామని, నేను పోకున్నా మిగతా ప్రోగ్రామ్ సక్సెస్ అయితే అనుకుంటే అందరు అట్లనే అనుకుంటారు కాబట్టి ప్రోగ్రామ్ అట్టర్ ఫెయిల్ అవుతుంది. అట్లా కావద్దు అనుకుంటే అందరు నీళ్లు పోయకుండా పాలు పోయాలి. ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలంటే ఎంత కష్టమున్నా ప్రోగ్రామ్ అటెండ్ కాండి, గట్టిగా మీ వాణి వినిపించండి. ప్రతి ఒక్కరు మీ వాయిస్ వినిపిస్తే కె చంద్రశేఖరరావుకు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఈ ఫామ్ హౌస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వినబడాలి. దయచేసి తప్పకుండా, నేను మీ మహిపాల్ యాదవ్ చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మాట్లాడితేనే నేను మరింత మాట్లాడడానికి వీలుంటుంది. దయచేసి మీటింగ్ అటెండ్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.